ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకంలో స్వల్ప మార్పు తీసుకొచ్చింది? ఆధరణ 2 పథకంలో దరఖాస్తు చేసుకునే సమయంలో కుల ధ్రువీకరణ పత్రం సంఖ్యను తప్పక నమోదు చేయాలన్న నిబంధనను సడలించింది. ఇకపై దరఖాస్తు సమయంలో స్వయం ధ్రువీకరణ ఇచ్చి మండల స్థాయిలో లబ్ధిదారులు ఎంపిక చేసే సమయంలో సమర్పిస్తే సరిపోతుంది. కొత్త విధానం ప్రకారం యూనిట్లు ఏర్పాటయ్యాక 70% వ్యయాన్ని విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఏ పథకాల పేర్లను మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గృహ నిర్మాణ పథకాలు. ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకంని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్గా, పిఎంఏవై గ్రామీణ పథకాన్ని పిఎంఏవై ఎన్టీఆర్గా మారుస్తూ ఉత్తర్వు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సచివాలయ, విభాగాధిపతులు కార్యాలయాలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 8 పని దినాలను మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. వారానికి 5 రోజుల పని దినాలు. ఈ మేరకు 2018 జూన్ 19 ఉత్తర్వు జారీ చేశారు. ఉద్యోగులు పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి 5:30 వరకు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలు చదువురీత్యా ఇప్పటికీ చాలామంది ఉద్యోగులు కుటుంబాలు హైదరాబాద్లోనే ఉన్నాయి. అమరావతిలో ఇంకా రవాణా వసతి సదుపాయాలు పూర్తి స్థాయిలో సమకూరలేదు. దీంతో 5 రోజుల పని దినాలను మరో 7 పాటు పొడిగించాలని ఉద్యోగుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారు సత్యనారాయణ పదవీ కాలాన్ని 7 పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది? 2018 జూన్ 19 2018 జూన్ 16 ఆయన పదవీకాలం ముగిసింది. తాజా ఉత్తర్వులతో 2019 జూన్ 15 వరకు కొనసాగుతారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? యలమంచిలి వెంకట నగేష్. ఆయన 2018 జూన్ 19 బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఏ సంస్థ అగ్రి అవార్డును ప్రకటించింది? ఇండియా టుడే. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి 2018 జూన్ 23 ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. పరిపాలనలో 2018 మేటి వ్యక్తిగా ఎవరికి స్కోర్చ్ అవార్డు లభించింది? ఆంధ్రప్రదేశ్ ఐటీ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్కు. దీంతో పాటు గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్ విభాగానికి మరో 3 అవార్డులు దక్కాయి. పంచాయతీరాజ్ శాఖలో సాంకేతికంగా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు గాను ఈ పురస్కారాలు దక్కాయి. శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటి నిర్వహణ బాధ్యత ఎవరి చేతికే వెళ్ళింది? కృష్ణానది యాజమాన్య మండలి. కేఆర్ఎంబి చైర్మన్ సారథ్యంలో కమిటీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న కేంద్ర జలవనరు శాఖ ఇదే విషయాన్ని సిడబ్ల్యూసికి 2018 జూన్ 19 తెలియజేసింది. జల వివాదానికి సంబంధించిన అంశాలపై ఏపీ తెలంగాణతో ఫిబ్రవరిలో ఢిల్లీలో సమావేశమైంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆపరేషన్ ప్రోటోకాల్ను కేఆర్ఎంబి నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. కేఆర్ఎంబి చైర్మన్ సారథ్యంలో ఏర్పడే ఆపరేషన్ ప్రోటోకాల్ కమిటీలో సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, తెలంగాణ ఏపీ నుంచి ఒక్కో చీఫ్ ఇంజనీర్తో పాటు కేఆర్ఎంబి నుంచి 2 సభ్యులు, 1 సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉంటారు. ఈ కమిటీ 6 నెలల పాటు కొనసాగుతుంది. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముందుగా కృష్ణాజల వివాద ట్రిబ్యునల్కు సంబంధించి తుది అవార్డు ఇచ్చే ముందు కేఆర్ఎంబి పరిధి నిర్ణయించాలని తెలంగాణ కోరింది. గోదావరి నది యాజమాన్య బోర్డు విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని కోరింది. సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయంలో కేఆర్ఎంబి ఆదేశాలు అమలు ఆలస్యం అవుతున్న దృష్ట్యా పరిధిని
కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం కూడా అభిప్రాయపడింది. జీఆర్ఎంబీ పరిధి కూడా నోటిఫై చేయాలని అభిప్రాయపడింది. రైతు బంధ సామాజిక బీమా పథకం కింద ఒకసారి రైతు పేరు నమోదైతే వెంటనే భూమిని అమ్ముకున్నా ఏడాది పాటు బీమా వర్తిస్తుందని ఎవరు వెల్లడించారు? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ. 2018 ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులందరికీ జీవిత బీమా కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలతో 2018 జూన్ 19 ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యాంశాలు. ఇప్పటి వరకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందుకున్న రైతులందరి వివరాలను 2018 జూలై నెలాఖరులోగా వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరిస్తారు. ఈ రైతులందరికీ 15 ఆగస్టు నుంచి జీవిత బీమా అమల్లోకి వస్తుంది. ఈ తేదీ తర్వాత వీరు భూమిని అమ్ముకున్న వారికి 2019 ఆగస్టు 14 వరకు బీమా కొనసాగుతుంది. వారి నుంచి భూమిని కొన్న వ్యక్తి కొత్త పట్టాదారుల పాసు పుస్తకం పొంది మండల అధికారుల కమిటీకి చెప్పి పేరు నమోదు చేయించుకుంటే అప్పటి నుంచి అతనికి కూడా బీమా అమల్లోకి వస్తుంది. ప్రతి నెలకోసారి మండల కమిటీ భూమి రికార్డును పాసు పుస్తకాలను పరిశీలించి కొత్త రైతు పేర్లను ఈ పథకంలో ఆన్లైన్ ద్వారా నమోదు చేయిస్తుంది. ప్రతి రైతుకు ₹5 లక్షల బీమా కల్పించడానికి ప్రభుత్వం ₹2,271.50 ఎల్ఐసికి ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి సంవత్సరం 1 ఆగస్టు నాటికి ప్రీమియం నిధులు విడుదల చేస్తుంది. ప్రతి నెల 5వ తేదీన మండల వ్యవసాయాధికారి తహసీల్దార్ కార్యాలయం నుంచి కొత్త రైతు అర్హులు జాబితాను తీసుకొని వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి పంపాలి. ఈ పథకం అమలుకు ఈ కార్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. ఒక రైతుకు ఎన్ని ప్రాంతాలలో ఎన్ని కమతాలున్నా ఆధార్ కార్డు ఆధారంగా ఒక కమతం పేరుతోనే జీవిత బీమా ఉంటుంది. 1959 ఆగస్టు 14 నుంచి 2000 ఆగస్టు 15 లోపు పుట్టిన రైతులే ఈ పథకం కింద పేరు నమోదుకు అర్హులు. ప్రతి రైతు ఇంటికి ఏఈఓ వెళ్ళి అతని సంతకం దరఖాస్తుపై తీసుకొని నామినీ పేరు రాసుకోవాలి. నామినీ మైనర్ అయితే అతని సంరక్షకుడిగా మరొకరి పేరును కూడా రాయాలి. 5 ఆగస్టు కల్లా బీమా పత్రాలను ఎల్ఐసి వ్యవసాయ శాఖకు అందజేయాలి. వాటిని 15 ఆగస్టు నుంచి రైతుకు వ్యవసాయ అధికారులు పంపిణీ చేస్తారు. రైతుకు 60 ఏళ్ళు నిండితే బీమా పథకం నుంచి పేరు తొలగిస్తారు. రైతు మరణిస్తే 10 రోజుల్లోగా మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు కాపీ, నామినీ బ్యాంక్ పొదుపు ఖాతా వివరాలతో దరఖాస్తును నోడల్ ఏజెన్సీ ద్వారా ఎల్ఐసికి పంపాలి. రైతు బీమాకు ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేస్తారు. రైతులకు ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుంటాయి. మండల కమిటీకి ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వీటికి చైర్మన్గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనాన్ని ₹7,000 నుంచి ఎంతవరకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ₹10,500 ఆయా వేతనాన్ని ₹4,500 నుంచి ₹6,000 పెంచారు. ఉండవల్లిలోని ప్రజాదర్బార్లో 2018 జూన్ 20 జరిగిన అంగన్వాడీ కార్యకర్తలు సాధికారమిత్ర సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించారు? 2018 జూన్ 20 నూతనంగా నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ నుంచి తూర్పు డెల్టాకు నీటిని వదిలారు. పైలాన్ను ఆవిష్కరించారు. భారత ఆకర్షణీయ నగరాల అవార్డు 2018 గాను దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏ నగరం ఎంపికైంది? విశాఖపట్నం. ఆకర్షణీయ ప్రాంగణ ప్రాజెక్టు కింద ఏపీలోని ఈ నగరాన్ని అవార్డుకి ఎంపిక చేశారు. సమగ్రంగా పథకాల అమలులో అద్భుత ప్రగతికి గాను సూరత్ అవార్డును దక్కించుకున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ 2018 జూన్ 20 వెల్లడించింది. వీటితో పాటు భోపాల్, అహ్మదాబాద్, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్,
జబల్పూర్, పూణే, కోయంబత్తూర్, జైపూర్ నగరాలు వివిధ విభాగాల్లో అవార్డు దక్కించుకున్నాయి. ఏ కారిడార్ అభివృద్ధికి రూపాయలు 66 కోట్లతో నిధి ఏర్పాటు చేసేందుకు పరిశ్రమ శాఖ కమిషనర్కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం 2018 జూన్ 20 ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగించవచ్చు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ నిధిని నిర్వహిస్తారు. కార్యకలాపాల నిర్వహణ, అధ్యయనం, సర్వే, సలహాదారుల నియామకం, వారికి చెల్లింపు వంటి అంశాలను ఆయన పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో సాగుకు సంబంధించిన సమస్త సమాచారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఏ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది? రైతు సేవ. రైతు భూమి చదును నుంచి వరికోత యంత్రాల వరకు ఏది అవసరమైనా యాప్ ద్వారా అద్దెకు సమకూర్చుకోవచ్చు. ప్రయోగాత్మకంగా రబ్బీ సీజన్లో ఈ యాప్ను ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాల్లో పరీక్షించి చూశారు. వరికోత యంత్రాలు అవసరమైన వారు యాప్ ద్వారా అద్దెకు సమకూర్చుకొని కోతలు పూర్తి చేసుకున్నారు. ఖరీఫ్ సీజన్ నుంచి పూర్తి స్థాయిలో యాప్ను రైతుకు వ్యవసాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించి రైతు యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా శిక్షణ ఇచ్చే బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. సాగు ఉపకరణలు, విత్తనాలు, ఎరువు, పంట ఉత్పత్తులు ఇలా రైతు వద్ద వస్తువును యాప్లో ప్రదర్శించే వెసులుబాటు ఉంది. రైతుకు సమీపంలో ఉన్న జలవనరులు, విత్తనాల లభ్యత, ఎరువు, పురుగుల మందు, యంత్ర పరికరాలు, పచ్చిగడ్డి, వర్మీ కంపోస్ట్, వివిధ మొక్కల నర్సరీలు, పంట రుణాలు, పండ్లు, కూరగాయలు, వివిధ మార్కెట్లో ధరలు, వాతావరణం, వివిధ పంటలకు సంబంధించిన వీడియోలు యాప్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 11.75 లక్షల మంది రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. మిస్ ఇండియా అందాల పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు? తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల అనుకృతి. మిస్ వరల్డ్ 2017 మాన్షి చిల్లర్ అనుకృతికి అందాల కిరీటం బహుకరించారు. ముంబైలో జరిగిన వేడుకల్లో ఈ ఫలితాలను ప్రకటించారు. పోటీలలో 2వ స్థానంలో మీనాక్షి చౌదరి హర్యానా, 3వ స్థానంలో శ్రేయారావు ఆంధ్రప్రదేశ్ నిలిచారు. క్రికెటర్లు కేఎల్ రాహుల్, ఇర్ఫాన్ పఠాన్, బాలీవుడ్ తార బాబీ దివోల్, మలైకా అరోరా, కునాల్ కపూర్ తదితరులు పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనుకృతి మిస్ వరల్డ్ 2018 పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీబీఆర్ సుబ్రహ్మణ్యం. ప్రస్తుత సిఎస్ బీబీ వ్యాస్తో పాటు ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ను గవర్నర్ రోహాకు సలహాదారులుగా కేంద్రం నియమించింది. 1987 బ్యాచ్ ఛత్తీస్గఢ్ కేడర్కు చెందిన సుబ్రహ్మణ్యంను ఛత్తీస్గఢ్లో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండగా ఆయనను జమ్మూ కాశ్మీర్కు పంపేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ 2018 జూన్ 19 ఆమోదం తెలిపింది. అంతర్గత భద్రతా విషయాలలో మంచి పట్టున్న వ్యక్తిగా సుబ్రహ్మణ్యంకు పేరుంది. 2004 నుంచి 2008 ప్రధాని మన్మోహన్ సింగ్కు వ్యక్తిగత కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 2008 జూన్ నుంచి 2011 సెప్టెంబర్ ప్రపంచ బ్యాంకులో పనిచేసిన అనంతరం మార్చి 2012 ప్రధాని కార్యాలయంలో విధుల్లో చేరి 2015 మార్చి ఉన్నారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్కు బదిలీపై వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత సిఎస్ బీబీ వ్యాస్కు 2017 నవంబర్లోనే 60 ఏళ్లు నిండాయి. అప్పుడే ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉండగా ముఫ్తీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే 2 సార్లు వ్యాస్కు పొడిగింపునిచ్చారు. ఇప్పుడు ఆయన స్థానంలో సుబ్రహ్మణ్యం నియమితులవ్వగా వ్యాస్ గవర్నర్కు సలహాదారుగా ఉంటారు. జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన మొదలైన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక వ్యక్తిని గవర్నర్ రోహాకు సలహాదారుగా నియమించింది. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలలో పేరుగాంచిన స్మగ్లర్ వీరప్పన్ను అంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన అధికారి కె విజయ్ కుమార్ రోహాకు సలహాదారుగా నియమితులయ్యారు. 1975 బ్యాచ్ తమిళనాడు కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ను 2004 ముట్టుబెట్టిన ప్రత్యేక కార్యదళానికి నేతృత్వం వహించారు.
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 2010లో నక్సల్స్ 75 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని హతమార్చిన అనంతరం ఆ దళానికి డీజీగా కూడా విజయ్ కుమార్ పనిచేశారు. జమ్మూ కాశ్మీర్లో ఎప్పటి నుంచి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది? 2018 జూన్ 20 నుంచి రాష్ట్ర శాసనసభను సుప్త చేతనా వ్యవస్థలో ఉంచుతూ గవర్నర్ ఎన్ఎన్ రోహా గెజిట్ నోటిఫికేషన్ వెలువరించారు. గవర్నర్ పాలన అమల్లోకి వచ్చిన వెంటనే ఆయన శ్రీనగర్లో ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో భద్రతా పరిస్థితులను చర్చించారు. అమర్నాథ్ యాత్రకు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సైన్యం చేపట్టిన చర్యలు మునుపటిలాగానే కొనసాగుతాయని సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు. మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు జూన్ 19న బీజేపీ ప్రకటించడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో గవర్నర్ పాలనకు ఎన్ఎన్ రోహా సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు నివేదిక పంపారు. నివేదిక పరిశీలించిన రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు హోం మంత్రిత్వ శాఖకు దాన్ని పంపించారు. గవర్నర్ పాలన అమలు ప్రక్రియను సిద్ధం చేసిన హోం మంత్రిత్వ శాఖ దాన్ని శ్రీనగర్కు పంపించింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వచ్చిన వెంటనే గవర్నర్ ఎన్ఎన్ రోహా రాష్ట్రంలో గవర్నర్ పాలనను అమల్లోకి తీసుకువచ్చారు. గడిచిన 4 దశాబ్దాలలో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడం ఇది 8వసారి. ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థలకు సంబంధించిన నిబంధనను సమీక్షించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎంతమంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది? 10 మంది సభ్యుల కమిటీని. ఈ కమిటీకి సురేష్ మాథూర్ నేతృత్వం వహించనున్నారు. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన డాజల్ మిసెస్ ఇండియా యూనివర్స్ 2018 కిరీటాన్ని ఎవరు దక్కించుకున్నారు? శివమొగ్గకు చెందిన మనీషా వరుణ్. ఈ పోటీలు శ్రీలంక భారత్ పర్యాటక శాఖ అధికారులు నిర్వహించారు. 2018 జూన్ 14న జరిగిన ఈ పోటీల్లో శివమొగ్గకు చెందిన ఒక్క వ్యాపారి వరుణ్ భార్య మనీషా పాల్గొని మిసెస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మిస్ ర్యాంప్ వాక్ మిసెస్ ఇండియా యూనివర్స్ సౌత్ పురస్కారాలు దక్కించుకున్న ఆమె మిసెస్ ఇండియా యూనివర్స్ 2018లో విన్నర్గా నిలిచారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలోని ఆరోగ్య పరిరక్షణ సంస్థలన్నింటిలో లభ్యమయ్యే వివరాలతో కూడిన జాతీయ ఆరోగ్య వనరుల నిధిని ఎవరు ఎప్పుడు ప్రారంభించారు? కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా 2018 జూన్ 19న ఈ సమాచార నిధి ఆధారంగా మున్ముందు ఆరోగ్య పరిరక్షణ సవాళ్లపై అధునాతన పరిశోధన జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటిది రావడం దేశంలో ఇదే తొలిసారి. ప్రామాణీకరించిన అధికృత సమాచారాన్ని దీనిలో పొందుపరుస్తారు. రైల్వే ఈఎస్ఐ రక్షణ రంగ వైద్య సంస్థకు చెందిన సమాచారంతో పాటు అన్నీ దీనిలో లభిస్తాయి. సమాచార సేకరణ కోసం 4000 మంది సుశిక్షితులైన నిపుణులు పనిచేస్తారు. దీనికి సాంకేతిక భాగస్వామిగా ఇస్రో వ్యవహరిస్తుంది. 20 లక్షలకు పైగా ఆసుపత్రులు క్లినిక్లు రోగ నిర్ధారణ కేంద్రాలు ఔషధశాలలు నర్సింగ్ హోమ్ల నుంచి 1400 అంశాలపై సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య సేవలలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో ఏ అంశాలలో మెరుగుపడాల్సి ఉందో గుర్తిస్తారు. జాతీయ ఆరోగ్య ఖరదీపికలను కూడా నడ్డా విడుదల చేశారు. చిన్నారులపై నేరాల నివారణ ఆయా కేసుల్లో అనుసరించాల్సిన ప్రక్రియ సంబంధిత చట్టాలు న్యాయస్థానాలు తాజా తీర్పులను సమగ్రంగా సంకలనం చేసిన హ్యాండ్బుక్ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ 2018 జూన్ 19న ఎక్కడ ఆవిష్కరించారు? న్యూఢిల్లీలో. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఇది అందుబాటులో ఉండేలా తమ మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతుందని మేనకాగాంధీ తెలిపారు. ప్రధానంగా స్థానిక భాషల్లో అందుబాటులో ఉండేలా చూడనున్నట్లు చెప్పారు. చిన్నారులపై నేరాల విషయంలో అనుసరించాల్సిన ప్రక్రియను వివరిస్తున్న ఈ పుస్తకం పోలీస్ సిబ్బందికి కరదీపికగా నిలుస్తుంది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ దీనిని సంకలనం చేశాయి. దేశంలో మంచినీటి సమస్యతో తల్లడిల్లుతున్న వారి కష్టాలను తీర్చుతున్న వాటర్ ఎయిడెడ్ స్వచ్ఛంద సంస్థకు ఏ పరిశ్రమ భారీ మొత్తంలో విరాళం ప్రకటించింది? పెప్సికో పరిశ్రమ.
పెప్సికో యూనిట్లు ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర పరిసరాల ప్రాంతాలలోని ప్రజలు తాగునీటి అవసరాలు 2020 నాటికి పూర్తి స్థాయిలో తీర్చాలనే ఉద్దేశంతో 4.26 మిలియన్ డాలర్లు విరాళాన్ని అందించింది. వాటర్ ఎయిడెడ్ సంస్థ ప్రపంచంలోని 11 దేశాలలో సేవా అందిస్తుండగా భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో వివిధ రకాల సేవా కార్యక్రమాలతో మారుమూల గ్రామాలలో సేవ అందిస్తోంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఇజ్రాయెల్పై పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ అమెరికా ఎప్పుడూ ఆ సంస్థ నుంచి వైదొలిగింది 2018 జూన్ 20. ఈ విషయాన్ని ఐరాసాలో అమెరికా రాయభారి నిక్కీ హేలీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో కలిసి వాషింగ్టన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మెక్సికో అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న జీరో టారెన్స్ విధానం అన్యాయమని UNHRC విమర్శించింది. దీంతో ట్రంప్ యంత్రాంగం మండలి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్పై కఠిన వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ అమెరికా గతేడాది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో నుంచి కూడా బయటకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు జెనీవా కేంద్రంగా ఏర్పడిన UNHRCలో ప్రస్తుతం 47 సభ్యదేశాలున్నాయి. యోగా అభివృద్ధికి చేసిన విశేష కృషికి గాను వ్యక్తిగతంగా బిశ్వాస్ మాండలిక్, సంస్థాగతంగా యోగా ఇన్స్టిట్యూట్కు ఏ అవార్డు లభించాయి? ప్రధానమంత్రి అవార్డు. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రకటన ద్వారా ప్రతిపాదనకు ఆహ్వానించగా మొత్తం వివిధ కేటగిరీల కింద 186 నామినేషన్లు అందాయి. వాటిని పరిశీలించిన ప్రాథమిక కమిటీలు, మదింపు కమిటీలు చివరికి ఈ 2 అవార్డులను ఎంపిక చేసినట్లు ఆయుష్ శాఖ వెల్లడించింది. అవార్డుకు ఎంపికైన యోగా ప్రముఖుడు బిశ్వాస్ మాండలిక్ 1978లో యోగా విద్యాధామ్ పేరిట తొలి శాఖను ఏర్పాటు చేయగా నేడు దేశవ్యాప్తంగా 160 కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 1983లో యోగా విద్య గురుకుల్ పేరిట ఓ సంస్థను కూడా స్థాపించారు. వివిధ శిక్షణా కోర్సులకు సంబంధించి 42 పుస్తకాలు రాశారు. 300 సీడీలు కూడా రూపొందించారు. సంస్థాగతంగా ప్రధాని అవార్డుకు ఎంపికైన యోగా ఇన్స్టిట్యూట్కు 100ల చరిత్ర ఉంది. 1918లో యోగేంద్రజీ దీన్ని ప్రారంభించారు. 50,000కు పైగా యోగా టీచర్లను తయారు చేసిన ఈ సంస్థ వివిధ అంశాలపై దాదాపు 500 సంచికలను కూడా ప్రచురించింది. ప్రధాని అవార్డు విజేతకు ట్రోఫీ, ప్రశంసాపత్రాలతో పాటు ₹25 లక్షల వంతున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. భారత్లో విరివిగా కనిపించే మునగ చెట్టులోని ప్రోటీన్లు వర్ధమాన దేశాలలో తక్కువ ఖర్చుతో దేనికి సాయపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటి శుద్ధికి. సాధారణంగా ఈ చెట్టును ఆహారం, సహజ నూనె కోసం సాగు చేస్తుంటారు. వీటి విత్తనాలను ప్రాథమిక స్థాయి నీటి శుద్ధి కోసం ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో విత్తనాలకు సంబంధించిన సేంద్రియ కార్బన్ భారీ మొత్తంలో ఉండిపోతుంది. ఫలితంగా 24 గంటల్లో నేల మళ్లీ ఆ నీటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆ నీరు కొన్ని గంటలు మాత్రమే తాగటానికి పనికొస్తుంది. తాజాగా అమెరికాలోని కార్నెగ్గీ మొలాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇసుకలోని సిలికా రేణువులను, మునగ విత్తనాల్లోని ప్రోటీన్లను ఉపయోగించి చౌకైన నీటి శుద్ధి మాధ్యమాన్ని తయారు చేశారు. దీన్ని ఎఫ్ శాండ్గా పేర్కొంటున్నారు. ఇది సూక్ష్మజీవులను చంపేస్తుంది. అవాంఛనీయమైన పదార్థాలను DOCని తొలగిస్తుంది. నీటిని ఎక్కువ కాలం పాటు శుభ్రంగా ఉంచుతుంది. అత్యధికంగా ఆయుధాలు గల దేశాలలో అమెరికా ప్రథమ స్థానంలో, భారత్ ద్వితీయ స్థానంలో ఉన్నట్లు ఏ సర్వే పేరుతో చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. స్మాల్ ఆర్మ్స్ సర్వే. ఈ సర్వే యొక్క నివేదికను ఐక్యరాజ్య సమితి సదస్సులు ఆవిష్కరించారు. ప్రపంచంలో 100 కోట్లకు పైగా తుపాకులున్నాయని, వీటిలో 85.7 కోట్లు పౌరుల చేతిలో ఉన్నాయని వెల్లడించింది. ఆయుధాలు కలిగి ఉన్న పౌరుల్లో 46% అమెరికన్లేనని, ఆ దేశ పౌరుల వద్ద 39.3 కోట్ల తుపాకులున్నాయని వెల్లడించింది. పౌరులు చట్టబద్ధంగా తీసుకున్న ఆయుధాలతో పాటు అక్రమంగా పొందిన వాటికి కలిపి ఈ అంచనాలను వేసింది. నాటు తుపాకులతో సహా మందుగుండులను ఉపయోగించే అన్ని ఆయుధాలను ఇందులో లెక్కగట్టింది. భారత్లో పౌరుల వద్ద 7.1 కోట్ల ఆయుధాలు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. చైనా 4.97 కోట్లు, పాకిస్తాన్ 4.39 కోట్లు,
రష్యా 1.76 కోట్లు. ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. అత్యధిక ఆయుధాలు కలిగి ఉన్న జాబితాలలో సైన్యం పరంగా రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఉక్రెయిన్, అమెరికా. భద్రతా సంస్థ పరంగా రష్యా, చైనా, భారత్, ఈజిప్ట్, అమెరికా తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. ఏ సైన్యంలో కొత్తగా స్పేస్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ఆ దేశ రక్షణ శాఖ విభాగం పెంటగాన్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. అమెరికా సైన్యంలో 2018 జూన్ 18 జరిగిన నేషనల్ స్పేస్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏ రంగానికి సంబంధించి $716 బిలియన్ బిల్లులను అమెరికా సెనెట్ 2018 జూన్ 19 85 మరియు 10 ఓట్ల ఆధిక్యంతో ఆమోదించింది. రక్షణ రంగానికి అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉన్న భారత్తో బంధాలను బలోపేతం చేసుకునే అంశం కూడా దీనిలో ఉంది. దిగువ సభ, ఎగువ సభ ఆమోదించిన బిల్లుల్లో కొన్ని పద్ధతుల్లో వ్యత్యాసం ఉండటంతో ఉభయ సభ సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అధ్యక్షుడి ఆమోదం నిమిత్తం పంపడానికి ముందు దీనిపై మరోసారి ఓటింగ్ చేపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.